నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనుమతి లేని అగ్రమ కట్టడాన్ని సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే సీజ్ చేసి భారీగా జరిమానాలు వేస్తామని హెచ్చరించిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. నందిపేట్ ఉప సర్పంచ్ గా రవికుమార్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం. మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించిన జిల్లా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తుకారాం రాథోడ్. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ బింగల్ పట్టణంలో నిరసన తెలిపిన సిఐటియు నాయకులు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ 24వ వార్డులో గజానంద్ చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీ 24వ వార్డులో మున్సిపల్ అనుమతి లేకుండా గజానన్ చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు టీఎస్బీ పాస్ ద్వారా అనుమతి పొందిన విధంగా నిర్మాణాలు చేయాలని, అక్రమ నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేస్తే భారీ జరిమానాతో పాటు అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరుగుతుందని, నిర్మాణాలు చేసేవారు తప్పు చేయకుండా అనుమతి పొందిన విధంగా నిర్మాణాలు చేసుకోవాలని ఆయన సూచించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వెంట జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారి వినోద్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు హరీష్, వినీత్, సిబ్బంది అర్జున్, రామ్ సింగ్, నరేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో టీఎస్బీ పాస్ ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఒకటి మామిడిపల్లి చౌరస్తాలో గల గజానంద్ అతని ఇల్లు మీద అదనంగా రెండు ఫ్లోర్లు వేసుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని మాకు కంప్లైంట్ రావడంతో డిటిఎస్ టీంకు మేము నోటీసులో తీసుకెళ్ళి కలెక్టర్ ఆదేశానుసారము ఈరోజు వాటిని దానిని సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి గౌరవ కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా ఉంటారు. దీనికి అదే కలెక్టర్ గారు ఆదేశానుసారమే ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ఈ కన్స్ట్రక్షన్ చేసే యజమానులు ఎవరన్నా కానీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని కట్టాలా, ప్లాన్ ప్రకారం ఏదైనా అంటారు సెట్ బ్యాక్ వదిలేసి కట్టాలా ఎవరో చెప్పిరని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి లాస్ కాకండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఆదేశంలో ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంది కాబట్టి ఏది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వచ్చినా మా దృష్టికి వస్తుంది. వచ్చిన తర్వాత మేము వాళ్ళకు నోటీస్ ఇవ్వడము, డిటిఎస్ టీంకు రెఫర్ చేయడము, వాళ్ళ సీజ్ చేయడము, కూల్ చేయడము, ఫైన్ వేయడము అన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు ఈ ఇబ్బంది పడకుండా ముందే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం కట్టి మున్సిపాలిటీకి సహకరించాలని కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం ఊకోనేది లేదు, కూల్ చేయడము, సీజ్ చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా సహకరించాలి. వేల్పూర్ మండల కేంద్రంలోని మినీ స్టేడియం వద్ద జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీలు వేముల సురేందర్ రెడ్డి స్మారకంగా నిర్వహించారు. గత 20 రోజుల నుండి టోర్నమెంట్లో 42 జట్లు పాల్గొన్నాయి. ఆర్మూర్ 11 వర్సెస్ వాడీ సెమీఫైనల్ వరకు చేరుకున్నాయి. ఈ రోజు గురువారం సెమీఫైనల్లో మొదటి విజేతలుగా ఆర్మూర్ 11 యూత్ ట్రోఫీ కైవసం చేసుకుంది. స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రథమ విజేతగా నిలిచిన ఆర్మూర్ జట్టుకు, ద్వితీయ విజేతగా నిలిచిన వాడీ జట్లకు ముఖ్య అతిథిగా వచ్చిన వేల్పూర్ ఎస్ఏ రాజభరత్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. పేట మండల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా ఎం రవికుమార్ శుక్రవారం ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పాలకవర్గ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి
ఉప సర్పంచ్ ఉప ఎన్నిక నిర్వహించగా మెజార్టీ వార్డు సభ్యులు రవికుమార్ కు మద్దతు తెలపడంతో ఆయన్ను ఉప సర్పంచ్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ తో కలిపి మొత్తం 17 మంది సభ్యులు ఉండగా ఇద్దరు వార్డు సభ్యులు ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డారు. 12వ వార్డు సభ్యుడు రామచందర్ కు 6 మంది వార్డు సభ్యులు మద్దతు తెలపగా 11వ వార్డు సభ్యుడు రవికుమార్ కు 9 మంది వార్డు సభ్యులు మద్దతు తెలపగా మెజార్టీ వార్డు సభ్యుల మద్దతుతో రవికుమార్ ఉప సర్పంచ్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ తెలిపి ధృవీకరణ పత్రాన్ని అందజేసిన అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో పాలకవర్గంతో కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నావంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎలాంటి దుర్వినియోగంకు పాల్పడనని భక్తిపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. పంచాయతీ యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంకు మొత్తము కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. దీని లోపల శ్రీ మాధ రవికుమార్ మరియు శ్రీ వాసరి రామచందర్ ఇద్దరూ కూడా ఉప సర్పంచ్ పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. దీని లోపల మాధ రవికుమార్ గారికి 9 ఓట్లు వచ్చాయి. శ్రీ వాసరి రామచందర్ గారికి 6 ఓట్లు వచ్చినందున శ్రీ మాధ రవికుమార్ 11వ వార్డు మెంబరును నందిపేట గ్రామ పంచాయతీ యొక్క తదుపరి ఉప సర్పంచ్గా నియామకము చేసినట్లు ఎన్నికల అధికారినైన నేను ప్రకటించడం జరిగినది. నందిపేట గ్రామ ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నందిపూర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ సర్పంచ్ గారితో అలాగే ఎంపీడీసీలతో అందరితో కలుపుకొని ముందుకు అభివృద్ధి పదంగా నడుస్తానని తెలియజేస్తున్నారు. అదేవిధంగా జీవనన్న సహకారంతో నందిపేటలో అభివృద్ధి పనులు రేపటి నుంచే చాలు చేస్తానని మాటిస్తున్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘం హక్కుల సాధనకై నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఎం రమణాచారి ఆధ్వర్యంలో 2 రోజులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దూసపల్లి నరహరి, జిల్లా కార్యదర్శి మారుపాక కిషన్, జిల్లా కోశాధికారి నూనె వేణుగోపాల్, రాగి ప్రభాకర్, బండారు సంతోష్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వ బ్రాహ్మణ భక్తులు వెలుగులు వస్తాయనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం హిమాలయాలను పరిష్కరించడంలో కాలయాపనం చేస్తున్నందున అందుకు నిరసనగా ఈరోజు 26వ తారీఖు 2 రోజుల నిరాహార దీక్షతో పాటు 28వ తారీఖు నాడు ఈ యొక్క నిరసన సభను ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా విశ్వ బ్రాహ్మణుల యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ఈ రాబో అసెంబ్లీలో తప్పకుండా పరిష్కరిస్తారనే విశ్వాసం మాకున్నది. అందుకు మా యొక్క విశ్వ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా బాగుపడాలంటే 10 లక్షల రూపాయలతో విశ్వకర్మ బంధు పథకాన్ని ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1500 కోట్లతో ఏర్పాటు చేసి పాలక మండలిని ఏర్పాటు చేసి అదేవిధంగా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటు కూడా విశ్వ బ్రాహ్మణులు 50 సంవత్సరాలు దాటినటువంటి విశ్వ బ్రాహ్మణ కళాకారులకు 5000 పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. పంచదాయాల్లో కూడా అనేక మంది వివిధ స్థాయిలో పనులు చేసి 3 మార్చి నుంచి జరిగే రైతు పాదయాత్రను విజయవంతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. 3 మార్చి నుండి పసుపు, చెరుకు, ఎర్రజొన్న రైతులు పాదయాత్ర మెట్పల్లి ముత్తెంపేట నుండి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ వరకు జరిగే రైతు పాదయాత్రను విజయవంతం చేయాలని ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, రైతు ఐక్య వేదిక నాయకుడు తిరుపతి రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు బి దేవారాంలో మాట్లాడుతూ పసుపుకు కనీసం మద్దతు ధర రావాలంటే ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని, ఈ ప్రాంత రైతాంగం 4 దశాబ్దాలుగా విరామం లేకుండా ఉద్యమించాలని అన్నారు. పసుపు రైతాంగం మాట తప్పిన ఎంపీ రాజీనామా చేయాలని, బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్ అయిన పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మెట్పల్లి ప్రాంతంలో 50,000 ఎకరాల చెరుకు పంటకు తగిన ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టి మెట్పల్లి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరవాలని, అట్లాగే ఎర్రజొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పసుపుకు 15,000 రూపాయల చొప్పున
ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వెనక్కి పోతే యుద్ధం చేస్తామని కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ డిమాండ్లపైన ప్రధానంగా 3వ తేదీ మార్చి నుంచి పాదయాత్ర చేసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ చేరుతుంది. ఇందుకు రోడ్ల వెంట ఉన్న గ్రామ రైతులంతా కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం చెప్పాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే వేలాది మంది ఈ రైతాంగం ఈ పాదయాత్రలో భాగం పంచుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర అనేది మేము నిర్దిష్టంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమస్య మనది కాబట్టి మనం అందరం ఆ ఉద్యమంలో పాల్గొందాం, మన హక్కుల్ని సాధించుకుందాం అనే విధంగా ప్రతి గ్రామానికి సంబంధించిన వీడీసీలు కానివ్వండి, రైతు సంఘాలు కానివ్వండి, మా విజ్ఞప్తిని మన్నించి ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి పాల్గొనాల్సిందిగా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకుముందు గతంలో మనం ఎంపీ అభ్యర్థులు ఎట్లా నామినేషన్ వేసి మనం మన హక్కులు సాధించుకోవడానికి మనం పసుపుకు మద్దతు ధర జాబితా చేయించి పసుపు కూడా ఏర్పాటు చేస్తామని, అలాగే మనకు హామీ ఇచ్చిన నేతలను కంపల్సరీ వాళ్ళను తలదించేదాకా అంటే వాళ్ళు మనం నిర్వహించేదాకా ఈ పోరాటం కొరకే దాని కొరకే మనం ఇలా పాదయాత్ర పెట్టినాం. ఆ పాదయాత్రకు సంపూర్ణంగా ఈ నిజామాబాద్ బెల్ట్లోనే మన రైతులు పసుపు రైతులు ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతంలో అధిక శాతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి పోయేటట్టు మన రైతులకు కథ రావాలని మీ ద్వారా కోరుతున్నాం. ఏదైతే బోనస్ ప్రకటించాలో రాష్ట్ర ప్రభుత్వము, అట్లాగే మరి 3 చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించి వాటిని నడపాలా, అంతేకాకుండా వరిని కానీ మక్కలను కానీ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం తమ విధిగా కొనుగోలు చేయాలి, ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాలా, అంతేకాకుండా ఎర్రజొన్నలకు మరి 4500 కాడికి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ప్రధాన అంశాలతోటి రైతుకు రుణమాఫీ చేయాలి 1,00,000 రూపాయలు ఏకకాలంలో చేయాలనేది ప్రధాన డిమాండ్లతోటి మరి 2 జిల్లాల రైతులం అందరినీ కూడా మరి మేము మొబిలైజ్ చేసి మరి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నాం కాబట్టి ప్రతి రైతు పాల్గొనేలా దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పార్టీలు పక్కన పెట్టండి, జెండాలు పక్కన పెట్టండి, ఏ నాయకుడు మనకి ఏమి ఇయ్యడు, మనకు పంటలకు మద్దతు ధరలు పెరిగితే మనకు ధరలు వస్తే మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది కాబట్టి దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి, రైతు పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి నేను జయించాల జిల్లా రైతు ఐక్య వేదిక నుంచి కోరుతాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ భీమ్గల్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కార్మికుల సమస్యలను సిఐటియు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఏదైతే పిలుపు ఇవ్వటం జరిగిందో, ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో మార్పులు చేయాలని, ప్రధానంగా ఇది కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ఉపయోగపడే బడ్జెట్గా ఉన్నది, కార్మికులకు కానీ ప్రజలకు కానీ అట్లాగే ఉద్యోగస్తులకు కానీ ఈ బడ్జెట్లో కొత్తగా ఏ ప్రతిపాదనలు ఇవ్వలేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. కనీస వేతనాలు పెంచట్లేదు, అట్లాగే ఉపాధి హామీ నిధుల్ని తగ్గించారు, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు పెంచలేదు, ఉపాధి అవకాశాలకు నిధులు పెంచలేదు. కాబట్టి ఈ ప్రతిపాదన కేవలం డబ్బులు ఉన్నటువంటి ధనవంతులకి ఉపయోగపడేదిగా ఉన్నది, దాన్ని మార్చాలా, సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని సిఐటియుగా డిమాండ్ చేస్తాం. మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియోపై సిబ్బందికి జిల్లా డిప్యూటీ డిఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్స్ పోలియో ఫిబ్రవరి 2022 యొక్క శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా డిప్యూటీ డిఎండ్హెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్, డాక్టర్ బి సంజీవ్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం ఆనంద్ కుమార్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22వ తేదీ నుండి మార్చి 1 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ పిల్లలకు పోలియో మందు వేయించాలని సూచించారు. మాక్లూర్ పిహెచ్సి పరిధిలో 38 పోలియో కేంద్రాలు, 1 మొబైల్, 1 మాక్లూర్ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగిందని పిహెచ్సి మాక్లూర్ వైద్యాధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్
సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొట్ల రాజులు మాట్లాడుతూ ప్రభుత్వం 2023 బడ్జెట్ 39,000 కోట్ల రూపాయల బడ్జెట్, రైతులకు ఇది కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమేనని, కార్మిక సంక్షేమానికి గాని నిధులు తగ్గించారని, రైతుల సంక్షేమానికి గాని వ్యవసాయ ఉపాధి కూలీలకు గాని కోత పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పైన సబ్సిడీని ఎత్తివేసి కార్పొరేట్ పెట్టుబడిదారుల జేబులు నింపడానికి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి భూమన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాయిలు, కోనేటి దేవన్న తదితరులు ఉన్నారు. అదే మాదిరిగా ఈరోజు ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి కార్మికులకు కానీ బడ్జెట్లో మొత్తం కూడా కోత పెట్టింది. అంతేకాకుండా ఇవాళ విద్య కానీ అట్లాగే వైద్యం కానీ అవుట్ సోర్సింగ్ కార్మికుల సంక్షేమానికి కానీ నిధులను మొత్తం కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలకి పిలుపు జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి సంక్షేమ కార్యక్రమాన్ని మరి ప్రజల కోసం, ఏదైతే కార్మిక రంగానికి రైతుల కోసం, అట్లాగే ఉపాధి కూలీలకి బడ్జెట్లో నిధులు మరి పునరాలోచించి వాళ్ళకి నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కరోనా తోటి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, కరోనాకు సంబంధించి కూడా నిధులు నామినల్గా ఈరోజు ప్రభుత్వం మరి కేటాయించింది. దీన్ని మరి సవరణ చేసి నిధులను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు విద్య కానీ వైద్యానికి కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంక్షేమానికి కానీ ఉపాధి కూలీలకు కానీ ఎలాంటి నిధులు అనేటటువంటిది లేకుండా ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేవలం పెట్టుబడిదారులు, అట్లాగే అదానీ అంబానీ లాంటి ఈ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే సబ్సిడీలు తగ్గిస్తున్నారో ఆ సబ్సిడీలు కాకుండా ఈ దినానికి కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఆ సబ్సిడీలను తగ్గిస్తూ మరి అట్లాగే విద్యకు, ఉద్యోగాలకు, మరి అట్లాగే వైద్యము, విద్య మరి ఉపాధి ఆమె కూలీలకు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పూర్తిగా కట్టించింది, పూర్తిగా నిర్వీర్యం చేసింది. మరి అట్లాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది, ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు కనుక లేనటువంటి ఘనత ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని. రానున్న కాలంలో ప్రజలందరూ ఈ కేంద్ర ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధం కావాలని ఇలా ప్రజాసంఘాల ఆధ్వర్యంలోనే మేము కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మని ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. బుధవారం రోజున శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు ఒక వ్యక్తి సోదరునితో కలిసి వచ్చాడని, అనంతరం అక్కడే మద్యం సేవించి ఆ మత్తులో ఉండగానే కాకతీయ కాలువలో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు వరద ఉధృతికి కొట్టుకుపోయాడని, సమాచారం అందిన వెంటనే నీటి ప్రవాహాన్ని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టామని, నేటి వరకు గాలింపు చేపట్టిన కొట్టుకుపోయిన వ్యక్తి ఆనవాళ్లు లభించలేదని, ఎవరికైనా ఆచూకీ లభించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక ఎస్ఐ జి శ్రీనివాస్ తెలిపారు. నా పేరు శ్రీనివాస్, నేను మెండోరా ఎస్ఐగా రీసెంట్గా వచ్చాను. మెండోరా కాకతీయ కెనాల్ వెంబడి ఉన్న రైతులకు మరియు ప్రజలకు తెలియజేయడం ఏమంటే, మొన్నటి రోజు కామ్లే ఉత్తమ్ అనే వ్యక్తి, ఇతను అడవి మామిడిపల్లి ఊరికి చెందిన వ్యక్తి, ఇతను మొన్నటి రోజు మధ్యాహ్నం వందల 3 గంటల సమయంలో కాకతీయ కెనాల్లో స్నానం చేయడానికి అని దిగి ఆ వరద ఉధృతికి అతను అందులో కాలు జారి పడిపోయి చిత్త రాకపోవడం వల్ల కొట్టుకుని వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నాం. దానికి సంబంధించిన వాటర్ను మనం కాకతీయ కెనాల్ యొక్క వాటర్ను మనం నింపేసినాం. అయినా కూడా అతను ఈరోజు వరకు ట్రేస్ కాలేదు. ఈ కాకతీయ కెనాల్ వెంబడి ఉన్న రైతులు కానీ ఆ రహదారి వెంట వెళ్ళే ప్రజలు ఎవరికైనా డెడ్ బాడీ కనుక కనిపిస్తే వెండోరా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయగలరు.
లేదా మీకు దగ్గరలో మీకు సంబంధించిన సర్పంచులకు కానీ తెలియజేయగలరు. అలాగే అతను 27 ఇయర్స్ ఉంటాయి అతనికి. అతను వైట్గా ఉంటాడు, షర్ట్ లేదు, కేవలం ప్యాంట్ మీదనే అతను స్టార్ట్ చేద్దాం అందిగాడు. అతను జిమ్ ప్యాంట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇది ఈ ఆడవాళ్ళు ఉన్న వ్యక్తి ఎవరైనా కెనాల్లో కుటుంబంతో కనిపించడంలో మెండవరం చూసుకునే వారికి ఇన్ఫార్మ్ చేయగలరు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు చాలామంది ఉన్నారు. అలాగే మన ఏరియా వాళ్ళు, ఈ మండలం, ఈ మెండవరం మండలానికి సంబంధించిన ఎవరైనా కానీ ఉక్రెయిన్లో చదువుతూ ఉంటే వాళ్ళ యొక్క వివరాలను మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు తెలియజేయగలరు. మేము దానికి సంబంధించిన మా సిపి ఆఫీస్కి పంపిస్తాము. అలాగే మీ ఊళ్ళలో ఎక్కడైనా సరే గంజాయి అమ్మడం కానీ గంజాయి తాగే వాళ్ళు ఉన్నా కూడా, గంజాయి తాగే అడ్డలు ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి తెలుపగలరు. మీ యొక్క విషయాలను మేము గోప్యంగా ఉంచుతాము. ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వ్యక్తులు ఎవరైనా సమాచారం మీ దగ్గర ఉండి ఉంటే ఖచ్చితంగా మెండోర పోలీస్ వారికి తెలియజేయండి. వివరాలు గోప్యంగా ఉంచుతాము. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుమతి లేని అక్రమ కట్టడాన్ని సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు. మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే సీజ్ చేసి భారీగా జరిమానాలు వేస్తామని హెచ్చరించిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. నందిపేట్ ఉప సర్పంచ్ గా రవికుమార్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం. మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించిన జిల్లా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ తుకారాం రాథోడ్. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ బింగల్ పట్టణంలో నిరసన తెలిపిన సిఐటియు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.